హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇప్పటివరకు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ 1K సబ్స్క్రైబర్స్ని రీచ్ అయింది. థ్యాంక్ యూ ఎవ్రీవన్. మీరు టైటిల్ చూసే ఉంటారు, మైసూర్ బొండా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. రండి ఫ్రెండ్స్, చాలా ఈజీగా ఇంట్లోనే హోటల్ స్టైల్ మైసూర్ బొండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. రండి ఫ్రెండ్స్, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. చూడండి ఎంతో టేస్టీగా ఉండే మైసూర్ బోండా ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేశాను. బోండాలు పొంగుతూ ఇన్స్టాంట్గా 1 అవర్లో మంచిగా తయారు చేసుకోవాలంటే ఈ వీడియోలో చాలా టిప్స్ ఉంటాయండి. ఈ వీడియో పూర్తిగా చూడండి, అలాగే ఈ రెసిపీని ట్రై చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నేను ఒక బౌల్ తీసుకున్నాను. ఆ బౌల్లోకి నేను 1/4 కేజీ మైదా తీసుకున్నాను, జల్లించి పెట్టుకున్నాను. జల్లించి పెట్టుకోవడం వల్ల ఉండలు లేకుండా బాగుంటుంది, బోండాలు కూడా ఫ్లఫీగా వస్తాయి. జల్లించి తీసుకోవడం వల్ల డైరెక్ట్ అలానే తీసుకోకూడదు. అలాగే అందులోకి ఒక టీ గ్లాస్ ఉంటుంది కదండి, దాంతో బియ్య పిండి తీసుకోవాలి. చూడండి, అలాగే నెక్స్ట్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ తీసుకున్నానండి. 2 చిన్న సైజ్ ఆనియన్స్ తీసుకొని కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే 1/4 పచ్చిమిర్చిని రౌండ్గా చిన్నగా స్లైసెస్ లాగా కట్ చేశాను. అలాగే రుచికి సరిపడంత సాల్ట్, అలాగే 1/4 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా అండి, అదే వంట సోడా, మనకు షాప్లో అవైలబుల్లో ఉంటుంది. అలాగే కొద్దిగా జీలకర్రను కూడా యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ చల్లని కాకుండా బటర్ మిల్క్ని యూజ్ చేస్తున్నాను. బటర్ మిల్క్ చాలా పుల్లగా ఉప్పు ఘాటు బాగుంటుంది కదండి. ఇన్స్టంట్గా మీకు బోండాలు కావాలంటే బటర్ మిల్క్ యూజ్ చేయండి. గంటలో బోండాలు ఫ్లఫీగా పొంగుతూ రౌండ్గా మంచిగా వస్తాయి. చూడండి ఫ్రెండ్స్, బటర్ మిల్క్ని కొద్ది కొద్దిగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ పిండిని మిక్స్ చేసుకొని బటర్ మిల్క్ని కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ మంచిగా కలుపుకోవాలి. మైసూర్ బోండా తయారీ విధానం అనేది పిండి కలపడంలోనే ఉంటుందండి. మంచిగా కలుపుకోవాలి, అస్సలు ఉండలుండాలిగా అస్సలు ఉండద్దు, చాలాసేపు కలుపుతూ ఉండాలి. అలాగే కొద్ది కొద్దిగా బటర్ మిల్క్ని యాడ్ చేస్తూ అలా వీడియోలో చూపిస్తున్నట్టు మంచిగా కలుపుకోవాలి. మీ దగ్గర పెరుగు అవైలబుల్లో ఉంటే కొద్దిగా పెరుగు అయినా తీసుకోవచ్చు. నేను పూర్తిగా బటర్ మిల్క్ని మాత్రమే యూజ్ చేశాను. బోండాలు చాలా అంటే చాలా ఫ్లఫీగా వచ్చాయి. చాలా మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి. ఫ్రెండ్స్ చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు అలా బోండా బ్యాటర్ని మంచిగా కలుపుకోవాలి. 1-10 మినిట్స్ వరకు మంచిగా కలుపుకోవాలి బటర్ మిల్క్ యాడ్ చేసిన తర్వాత. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు అలా చేతితో అనుకుంటూ మంచిగా కలుపుకోవాలి. మైసూర్ బోండా బజ్జీకి మనం పిండి కలపడంలోనే ఉంటుందండి. చాలా అంటే చాలా ఈజీగా ఇంట్లోనే ఇన్స్టాంట్గా బోండా తయారు చేసుకోవచ్చు ఈ టిప్స్ ఫాలో అయితే. చూడండి అలా మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని 1/2 అవర్ లేదా 15 నిమిషాలు, మినిమం 15 నిమిషాల వరకు క్యాప్ పెట్టుకొని సైడ్కి పెట్టుకోవాలి. చూడండి అలా వేళ్ళతో కలపడం వల్ల పిండి లోపల ఉండలుండలుగా ఉన్నా కానీ అది క్లియర్ అవుతుంది. అలాగే పిండి కూడా చాలా ఫ్లఫీగా అవుతుంది మనం కలిపిన కొద్దీ. చూడండి ఫ్రెండ్స్, వీడియోలో చూపిస్తున్నట్టు పిండి అలా ప్రెస్ చేసుకోవడం వల్ల చాలా అంటే చాలా ఫ్లఫీగా కూడా వస్తుంది. బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది ఫస్ట్ నుంచి 1-10 మినిట్స్ కలిపిన పక్కన పెట్టి కలిపిన తర్వాత చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు అలా మంచిగా కలుపుకొని 15 నిమిషాల వరకు మంచిగా మ్యారినేట్ చేసుకోవాలి క్యాప్ పెట్టుకొని. చూడండి 15 నిమిషాల తర్వాత పిండి ఎలా ఫ్లఫీగా పొంగిందో వీడియోలో చూడండి ఫ్రెండ్స్. అలా మళ్ళీ 15 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. మనం మ్యారినేట్ చేసుకుని 1/2 అవర్ వరకు మంచిగా మినిమం 1/2 అవర్ మంచిగా మ్యారినేట్ చేసుకోవాలి బ్యాటర్ కలిపిన తర్వాత. మధ్యలో 2-3 టైమ్స్ అలా వెళ్ళతో ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. అలా ప్రెస్ చేయడం వల్ల బోండాలు ఫ్లఫీగా పొంగుతాయి, చాలా బాగా వస్తాయి. అస్సలు గట్టిగా ఉండకుండా లోపల స్మూత్గా పిండి మంచిగా ఉడుకుతూ మంచిగా వస్తాయి. బ్యాటర్ కన్సిస్టెన్సీ చూడండి ఫ్రెండ్స్. అలా పిండి తీసుకొని 2 వేళ్ళ మధ్యలతో అలా డ్రాప్ చేసుకోవాలి. అలా అదే అండి బోండాలు వేసే విధానం. అలా వేయడం వల్ల బోండాలు చాలా బాగా వస్తాయి. నెక్స్ట్ స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడేంత వరకు వెయిట్ చేయాలి. అలా ముందు కొద్దిగా పిండి వేసుకోవడం వల్ల ఆయిల్ వేడిగా ఉందో లేదో కూడా తెలుస్తుంది. అలాగే మనం పైన ఇట్లా చేతి పెట్టి కూడా చూస్తే తెలుస్తుంది ఆయిల్ వేడి అనేది పైకి వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, అలా ఆయిల్ మంచిగా వేడైన తర్వాత 2 చేతుల నుంచి పిండి తీసుకొని అలా 2 వేళ్ళ మధ్యలో నుంచి డ్రాప్ చేసుకోవాలి. అలా వేయడం వల్ల రౌండ్గా వస్తాయి. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు అలా వేసుకోవాలి.
బోండాలు. బోండాలు వేసే పద్ధతి ఇదేనండి, హోటల్లో అయితే ఇలానే వేస్తారు. మీరు నార్మల్గా వేసినవి కాదు కానీ రౌండ్గా అయితే అస్సలు రావు, షేప్ అవుట్ అవుతాయి. అలా 2 వేళ్ళ మధ్యలో నుంచి అలా డ్రాప్ చేసుకోవడం వల్ల బోండాలు ఫ్లఫీగా రౌండ్గా వస్తాయి. చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో. అలా మనం కడాయిలో ఆయిల్కి సరిపడంత ఒకేసారి బోండాలు యాడ్ చేసుకోవాలి. అలాగే మీడియం ఫ్లేమ్లో పెట్టి బోండాలు వేసుకోవాలి. ఆయిల్ వేడైనంత వరకు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఉన్నప్పుడు బోండాలు వేసుకోవాలి. మొత్తం బోండాలు సరిపడ వేసిన తర్వాత చిల్లుల గరిటె తీసుకొని మనం అటు ఇటు కదుపుతూ ఉండాలి. అలా చేయడం వల్ల బోండాలు మంచిగా ఉడుకుతాయి, అలాగే ఒకే సైడు మాడిపోకుండా ఉంటాయి. చూడండి అలా ఒకేసారి పూర్తిగా మనం కాల్చుకోవచ్చు. హోటల్లో అయితే ఇలా చేయరండి, 2 టైమ్స్ వేస్తారు. నార్మల్గా మీరు ఇలా చేసుకోవచ్చు. అలా ఒకేసారి కాల్చిన తర్వాత తీసుకోవచ్చు. రెండో విధానం వచ్చేసి ఏంటంటే, అలాగే సేమ్ మనం ఫస్ట్ ఇలా డ్రాప్ చేసుకున్నామో బోండాలు అలా ఆయిల్లో వేసుకోవాలి. వేసుకొని ఒక 5 to 10 మినిట్స్ మంచిగా కుక్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి. అలా నార్మల్ లైట్ కలర్లోకి వచ్చిన తర్వాత, అంటే కొంచెం వేగిన తర్వాత మనం వాటిని తీసేయాలి. చూడండి ఫ్రెండ్స్, వీడియోలో చూపిస్తున్నట్టు అలా అన్ని డ్రాప్ చేసుకోవాలి. అందరూ నార్మల్గా ఏమనుకుంటారంటే మైసూర్ బోండా నైట్ మంచిగా కలిపి పెట్టుకుంటేనే తెల్లారి బోండాలు మంచిగా వస్తాయని. కాదండి, ఇలా మనం బటర్ మిల్క్ యూజ్ చేయడం, పుల్లటి పెరుగు యూజ్ చేయడం వల్ల ఇన్స్టెంట్గా కూడా మంచిగా బోండాలు తయారు చేసుకోవచ్చు. చూడండి అలా మనం తీసుకున్న పిండి మొత్తాన్ని అలా మైసూర్ బోండాల్లాగా మంచిగా 2 వేళ్ళ మధ్యలో నుంచి వేసుకోవాలి. నేను వీడియోలో ఇప్పుడు చూపించాను, చూడండి నార్మల్గా కూడా వేసాను, అది ఎట్లా షేప్ అవుట్ అయిందో. సో అలా వేయకండి. వీళ్ళైతే 2 వేళ్ళ మధ్యలో నుంచి అలా డ్రాప్ చేసుకోండి, పర్ఫెక్ట్ హోటల్ స్టైల్ బోండాలు అయితే రెడీ అవుతాయి. నేను ఫస్ట్ వేసుకున్నవి ఉన్నాయి కదండి, లైట్ కలర్ వచ్చేంత వరకు వేయించాను కదా, వాటిని సెకండ్ టైం యాడ్ చేశాను. అలా యాడ్ చేయడం వల్ల ఏంటంటే, ఒకటే ఫ్లేమ్లో అన్నీ మీడియం ఫ్లేమ్లో కుక్ అయిపోతాయి, పిండి లోపల మంచిగా ఉడుకుతుంది. కొన్ని వేసి మనం హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల బోండాలు మీద మాడిపోతాయి కానీ లోపల పిండి అలానే ఉంటాయి. సో మీడియం ఫ్లేమ్లో మంచిగా కుక్ చేసుకోవాలి. చూడండి అలా అన్నీ ఒకే సైడ్ ఇట్లా కలర్ చేంజ్ అయ్యాయి. సో ఎప్పుడూ కలుపుతూ ఉండడం వల్ల అన్ని సైడ్స్ మంచిగా ఉడుకుతుంది, అలాగే కలర్ కూడా సేమ్గా ఉంటుంది. సో ఎప్పుడు చిల్లుల గరిటెతో కలుపుతూ ఉండాలి వీడియోలో చూపిస్తున్నట్టు. అలా ఒక 5 మినిట్స్, రెండు ఆయిల్ ఒకేసారి వేసాం కదా అండి బజ్జీలు, సో చాలాసేపు అయితే టైం పడుతుంది. మనం అన్నీ ఒకేసారి వేసరికి ఆయిల్ వేడి అనేది తగ్గిపోతుంది. సో 5 to 10 మినిట్స్ వరకు మంచిగా కుక్ చేసుకోవాలి, లోపల పిండి మంచిగా ఉడుకుతుంది. చూడండి ఎంత బాగా వచ్చాయో, ఎంతో టేస్టీగా ఉండే హోటల్ స్టైల్ మైసూర్ బోండా ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. మీకు నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. మనం చూడండి ఫ్రై చేసుకున్న బోండాని చూపిస్తున్నాను, ఎంత బాగా ఉడికింది. లోపల పిండి అస్సలు మెత్తగా లేదు, చాలా అంటే చాలా బాగా వచ్చాయి. ఎంత స్మూత్గా ఉందో టెక్స్చర్ చూసారా, ఎంతో టేస్టీగా ఉండే హోటల్ స్టైల్ మైసూర్ బోండా రెడీ అయిపోయింది. వీటిని మనం పల్లె చట్నీతో కానీ అల్లం చట్నీతో కానీ సర్వ్ చేసుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ఫ్రెండ్స్.